2024 సార్వత్రిక ఎన్నికల్లో కీలక అంశాలపై కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయితే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఎన్నికల్లో ఎవరి ప్రచారాలు వాళ్ళు దూరుగా కొనసాగిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలతో ఇప్పటి వరకు మేము సంక్షేమ పథకాలు ఇచ్చామనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ నినాదంతో ప్రజల్లోకి వస్తే, కూటమి అభ్యర్థులు సూపర్ సిక్స్ పథకాలతో మేము ముందుకు వస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాల్ని ఎత్తి చూపిస్తూ ప్రజల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు అనే ఒక ఆలోచన అయితే ప్రజల్లో ఉంది. అయితే ఇంత ఇలా జరుగుతున్నా మీరు ఎందుకు కూటమి అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు? నమస్తే అండి. ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేస్తున్నాం అనేటప్పటికీ ఏదైనా ఉందంటే, కాకినాడ నగరంలో అనేక అరాచకాలు, అనేక ఇబ్బందులు, చాలా పాట్లు పడ్డాయి. పథకాలు అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటారు, 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు పట్టుకుపోయే పరిస్థితి. పథకాలను ఆల్రెడీ ఇంతకన్నా బ్రహ్మాండమైన పథకాలని మన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ హయాంలో ఇచ్చారు. అసలు కూర్చోడానికి కూడా కుర్చీ లేని పరిస్థితి అప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి 5 వయసులు కూడా లేని పరిస్థితి. అటువంటి రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఎన్నో అప్పులు లేకుండానే తీర్చి అప్పులు తెచ్చి ప్రజలకు ఒక ఉపాధి కల్పించి అనేక విధాలుగా అన్న క్యాంటీన్ అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేయవలసినవన్నీ కూడా చేస్తూ వెళ్ళిపోయి, ఎవరైనా మంచి చనిపోతే చనిపోయిన డబ్బులు, అటువంటి పెళ్లి కానుకలు ఇటువంటివి కూడా ఇచ్చుకుంటే, రేషన్ గేషన్ అన్ని ఇచ్చుకుంటే వెళ్ళారు. అదే కాకుండా ఇదే పరిస్థితిలో కాకినాడ మొట్టమొదట మా ప్రధానమైన వనమాడి వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి అలియాస్ కొండబాబు గారు టీడీపీ అభ్యర్థి అనేది పక్కన పెట్టేస్తే ఒక మానవతావాది, ఆయన ప్రజల పక్షాన పార్టీలో నెగ్గినా నెగ్గకపోయినా సింహాలాగా ఎదుర్కొని అరాచక శక్తుల దగ్గర నుంచి ప్రజలను కాపాడుతూ ఇన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు. ఆయన ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు. అటువంటి నాయకుని మేము మళ్ళీ చూడడం మా జాతిలో కూడా లేరు. నిస్వార్థ పరుడు వనమాడి వెంకటేశ్వరరావు గారు చేసింది లేనిపోయిన పుకారు ఎంతమంది పెట్టుకున్నా ఎన్ని చేసినా ఒక కొండబాబు గారిని ఢీకొనాలంటే ఈ రోజున కొండబాబు గారు కాకినాడ ప్రజలకి కొండంత అండగా నిలబడ్డారు. ఆయన చేసినట్టు, ఆయన నిలబడినట్టు, సింహస్వప్నంలా నిలబడినట్టు ఎవరైనా నిలబడ్డారంటే ఒక వనమాడి వెంకటేశ్వరరావు గారే. ఆయన్ని చూస్తూ ప్రతి ఒక్కరు, చాలా వరకు మాలో కూడా యువతే కాదు మన సామాజిక వర్గంలో కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ఆయన ఆసరాగా తీసుకోవాలి. మాయ మాటలు ఎవరో చెప్పిన తప్పుడు మాటలు పట్టుకొని వెళ్తే రేపు పొద్దున ఇబ్బందులు పడే పరిస్థితి ప్రజలకు వస్తుంది. కానీ ఆయన చాలా వరకు చెప్పుకుని మనం పూడుతున్నాం అనే మాటే కాదు కానివ్వండి, ఆయన అర్థం చేసుకోవటం, చాలా అర్థం చేసుకోకపోవటం మనిషి చాలా వరకు తప్పు కూడానే. ఆయన కాకినాడ ప్రజలందరూ కూడా ఈ వైసీపీ అరాచక ప్రభుత్వంలో కొండంత అండగా నిలబడ్డారు. నిలబడింది కాకుండా ప్రజలకు కూడా చాలా వరకు వెన్నంటే తట్టి చిన్నోడిని పెద్దోడిని కూడా రెస్పాన్సిబిలిటీగా ఆయన చూడటం చాలా